ఆ స్టార్ హీరోలను చూసి మురిసిపోతున్న వారి అభిమానులు కారణం తెలిస్తే షాక్ అయిపోతారు. మన స్టార్ హీరోలు వారి వారి సినిమాలతో బిజీగా ఉంటూనే వాళ్ళ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ని నిర్మిస్తున్నారు. వారి ప్రొడక్షన్ హౌస్లో కొత్త హీరోలకి కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారు. మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు, మేము ఉన్నాం అంటున్నారు ఈ స్టార్ హీరోస్. రామ్ చరణ్ కొన్నిదేళ్ల ప్రొడక్షన్ కంపెనీ ఉండగానే మరో నిర్మాణ సంస్థతో ముహూర్తం పెట్టారు. కొన్నిదేళ్ల ప్రొడక్షన్లో పెద్ద సినిమాలు చేస్తున్నారు చరణ్. ఆ ప్రొడక్షన్లో ఎక్కువ చిరు సినిమాలే ఉన్నాయి. అయితే తాజాగా తన స్నేహితుడు యువీ క్రియేషన్ నిర్మాతలలో ఒకడిగా ఉన్న విక్రమ్తో కలిసి వి మెగా పిక్చర్ని మొదలుపెట్టారు. చరణ్ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికే వాల్ పోస్టర్ బ్యానర్లో నాని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. వాల్ పోస్టర్ బ్యానర్లోనే ప్రశాంత్ వర్మ, శైలీష్ కోలన్ లాంటి డైరెక్టర్లను పరిచయం చేశారు. హిట్ మూవీ సిరీస్ ఇందులోనే వచ్చింది. మరోవైపు రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్ పేరుతో కొత్త బ్యానర్ను మొదలుపెట్టారు. ఈ బ్యానర్ పైన చాంగరే బంగారు రాజ సినిమాను నిర్మించారు. రవితేజ ఈ బ్యానర్తో కొత్త టాలెంట్ వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. యంగ్ టాలెంట్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు. తన ప్రొడక్షన్ హౌస్లో మేజర్ లాంటి పాన్ ఇండియా మూవీని నిర్మించారు మహేష్ బాబు. రౌడీ బై విజయ్ కూడా కింగ్ ఆఫ్ ది హెల్ బ్యానర్ను మొదలుపెట్టి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించారు. ఇందులో కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు. మొత్తానికి అయితే మన హీరోలు అంతా యంగ్ టాలెంట్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.